నేను సపోర్ట్ చేస్తున్నానని ఒక దరిద్రుడు సపోర్ట్ చేసినాడు అంటే అది ఎవడో కాదు, జనసేన పార్టీని పెట్టి దాన్ని చంద్రసేనగా మార్చి చంద్రబాబు నాయుడికి ప్యాకేజీ కోసం ఊడిగం చేస్తున్నాడే పీకే ఆయనే. ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీలో నేను పొత్తులో ఉన్నా అంటాడు. ఆ భారతీయ జనతా పార్టీ కాదు కదా, కమ్యూనిస్టులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు దొంగలాగా దొరికిపోతే బంద్కి సపోర్ట్ చేయకపోయినా ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడంటే అర్థమేంటి? పొత్తు కోసం బీజేపీ కావాలి, ప్యాకేజీ కోసం తెలుగుదేశం పార్టీ కావాలి. ఈరోజు అందరికి అర్థమైంది పవర్ స్టార్ కాదు పవన్ కళ్యాణ్, ప్యాకేజీ స్టార్ అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకంటే 2019లో మీ అందరూ కూడా ఆయన ప్రెస్ మీట్లు టెలికాస్ట్ చేస్తుంటారు, ఒకసారి రివైండ్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు లోకేష్ అంత అవినీతి పరులు లేదు, వాళ్ళని తరిమి తరిమి కొట్టండి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు అదే అవినీతిలో చంద్రబాబు నాయుడు దొరికిపోతే ఆయనకు నేను మద్దతు ఇస్తాను, ఆయన కోసం లోకేష్తో కలిసి పోరాడుతాను అంటే ఇంతకన్నా సిగ్గుమాలిన విషయం ఇంకోటి ఉందా అని నేను అడుగుతున్నా. ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడికి ఊడిగం చేశాడు, ఇంకా లోకేష్కి కూడా ఊడిగం చేస్తాను అంటుంటే జనసేనలో ఉన్న కార్యకర్తలు రెండు చేతులు జోబుల్లో పెట్టుకొని ఎటు పోవాలో అర్థం కాక ఎటో చూస్తున్నారు. తన తల్లిని చంద్రబాబు నాయుడు లోకేష్ 10 కోట్లు ఖర్చు పెట్టి తిట్టించారు, దీన్ని డిస్కషన్లు పెట్టించి పచ్చ ఛానల్లో అవమానించారని చెప్పి ఫిల్మ్ ఛాంబర్లో రంకెలేసావే, అర్ధరాత్రులు నువ్వు ఏ మెంటల్ స్టేటస్లో ట్వీట్లు పెట్టావే, అవన్నీ మర్చిపోయావా? ఈరోజు నీ తల్లిని తిట్టినా పర్లేదు కానీ ప్యాకేజీ ముఖ్యమని వాళ్ళ కోసం పాటుపడుతున్నావే, అది చూసి నిజంగా అసహ్యమేస్తుంది. నిన్న నువ్వు చంద్రబాబు నాయుడు కోసం పరిగెత్తుకుంటూ వస్తే శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఆపితే ఆంధ్రప్రదేశ్లో రావాలి అంటే పాస్పోర్ట్ కావాలా, వీసా కావాలని అడిగావే. మరి ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారిని హింసిస్తుంటే మీ అన్న మెగాస్టార్ చిరంజీవి గారు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగితే నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారే, ఆ రోజు ఎందుకు అడగలేదు ఆంధ్రప్రదేశ్కి రావాలంటే పాస్పోర్ట్ కావాలా వీసా కావాలని? ఈరోజు అడుగుతున్నావు. ఆ రోజు మీ అన్నని అరెస్ట్ చేసినప్పుడు కింద పడి దొల్లలేదే? ఈరోజు దొంగలాగా ఆధారాలతో దొరికిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే కింద పడి దొల్లుతున్నావు? అంటే నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వేంటి? నువ్వు పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు, ప్యాకేజీ కోసం, చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఊడిగం చేయడం కోసమని రాష్ట్ర ప్రజలకంతా అర్థమైపోయింది. అసెంబ్లీ గేటు కూడా తాకని చెప్పిన వారు ఈరోజు వాళ్ళ అసెంబ్లీకి రావడం మానేస్తారు. ఇంకా పాతాళాన్ని తొక్కుతామన్నారు పవన్ కళ్యాణ్ గారు. మేము కూడా అనుకున్నాం పాతాళం అంటే ఏదో ఇట్టాడి పాతాళం ఎప్పుడు చూసున్నాం, చిన్న దెబ్బ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల బిడ్డ జగనన్నకి ఇది అసలు 11 సీట్లు అనేది కూడా ఆయన ఆలోచిస్తాడు. అది కూడా గెలవకుండా ఉంటే అసెంబ్లీ పని ఉండదు కదా. ఇప్పుడు 11 మంది తప్పి అవమానం పడ్డాం కానీ ఎందుకు అనేసి పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు విచ్చల విడిగా ఇవ్వ రాయలసీమలో చూడండి, ఈ జిల్లాలో చూడండి, ఇన్ని సీట్లు గెలిచాం మేము. ప్రజలు భయపడుచు పరిగెత్తుచు ఓట్లేశారు. వీళ్ళు మళ్ళీ కానీ గెలిస్తే మనం ఎవరు బతకలేము, మనం ఎవరు ఉండలేము. దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిజం చెప్పాలంటే ఒక బాహుబలిలాగా వచ్చాడు ఆయన ఈ రాష్ట్రానికి. హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామిలాగా వచ్చాడు ఈ రాష్ట్రాన్ని కాపాడాడు. నేను త్యాగాలు చేసిన పర్లేదు, నా సీట్లు పోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాడు అని చెప్పాడు, ఛాలెంజ్ చేసి మరీ చెప్పాడు. చెప్పి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఈరోజు మనం చూసుకుంటాం స్ట్రైక్ రేట్ 100%. మనం మ్యాచ్లు చూస్తుంటాం ఐపీఎల్, దానికైనా పెద్ద స్కోరే కొట్టాం. 21-21 స్వీప్, 21-21 స్వీప్ అంటే చెప్పి చేశాం. భారతదేశ చరిత్రలో ఎవరు కూడా చెప్పి చేసి చెప్పిన పోటీ చేసిన ప్లేస్ 21-21 గెలుస్తున్నాం, 2 ఎంపీలు గెలుస్తాం చెప్పామంటే అర్థం చేసుకోండి మాకు ప్రజల మీద ఎంత నమ్మకం ఉందో మా నాయకుడు తెలుసు. ఆయన చెప్పి చేశాడు. మీరు వైనాట్ 175 అన్నారు. మొన్న సాయంత్రం కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు 16-11 సంబరాలు చేసుకోండి అన్నాడు. సంబరాలు చేసుకోమన్నాడు కానీ ఎవరు చేసుకోమని చెప్పలా.
అది అర్థమే మమ్మల్ని చేసుకోమంటే చివరికి రాష్ట్రంలో ప్రజలు మీరు వద్దు మీ పని అయిపోయింది వెళ్ళిపో చెప్పడానికి ఈ ఒక ఓటు రూపంతో వేసిన ఆయుధం. మన జిల్లాలో చూసాం, తిరుపతిలో చూసారు 62,500 మెజార్టీ, తిరుపతి చరిత్రలో లేదు, ఎప్పుడు లేని మెజార్టీ తిరుపతిలో రావడం, చుట్టుపక్కల అన్నీ కూడా 40,000, 30,000, 30,000, 20,000 ఎక్కడ తగ్గల ప్రజలు విపరీతంగా చోటు వేశారు. అంటే వార్ వన్ సైడ్ అయిపోయింది ఎలక్షన్కి. ప్రజలకి, తిరుపతి ప్రజలకి అందరికీ కృతజ్ఞతలు. ఒక విషయం తెలుసుకోవాలి, ఇచ్చిన మాట ప్రకారమే ప్రెస్ మీట్ పెడుతున్నాం. అధికార హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తున్నారో, నిరుద్యోగులు కానివ్వండి, ఈ రాష్ట్రం బాగుంటుంది, మంచి రోజులు రాష్ట్రానికి రాబోతున్నాయి. ఎందుకంటే ఇటువంటి ఒక విజయం కళ్ళలో కూడా ఎవరు అనుకోరు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఆశ్చర్యకరమైన దేశము ప్రపంచము ఆశ్చర్యంగా చూసి రిజల్ట్ అన్నాడు. దేశం ప్రపంచంగా చూసి ఫస్ట్ ఆశ్చర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చూశారు, ఇదేం ఆశ్చర్యం బాబు ఈ రిజల్ట్. కొంతమంది టీవీలు ఆఫ్ చేసి రెండోసారి ఆన్ చేసినారట, మా టీవీలో ఏం ప్రాబ్లం ఉందేమో అనేసి, అది రెండు డిజిట్ వస్తా టీవీలో ప్రాబ్లం ఉందనేసి ఆ స్థాయికి వచ్చేసారంటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి ఇంకొక 2-3 నెలల తర్వాత ఎలా ఉంటుందో. ఈ రాష్ట్రానికి జనసేన పార్టీ చాలా అవసరం, ప్రజలందరూ కూడా మాకు తోడు నిలబడ్డారు. ఇంకా కూడా మమ్మల్ని విమర్శించాలని చెప్పి చూస్తే మాత్రం, సోషల్ మీడియా ద్వారానో మమ్మల్ని కామెంట్ చేయాలని చూస్తే మాత్రము, కొంతమంది మేము అస్సాం ట్రైన్ టికెట్లు బుక్ చేసిన మా డబ్బులతో, ఈరోజు సాయంత్రం ట్రైన్ ఉంది విజయవాడ నుంచి అస్సాంకి, ఓడిపోయిన మంత్రులు ఎమ్మెల్యేలంతా పోవచ్చు దీంట్లో, మా డబ్బులతో బుక్ చేసినాము అస్సాంకి ట్రైన్ టికెట్లు. ఎవరైనా మాకు ఇబ్బందిగా ఉందంటే అస్సాంకి వెళ్ళిపోవచ్చు, స్థాయి బట్టి టికెట్లు బుక్ చేసినాం, ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు అనుకున్నాం, ఫస్ట్ 2 భోగి 2 భోగి చేరిపోతాం అనుకున్నాం, ఈ నెంబర్ ట్రైన్ మొత్తం వచ్చింది. ఒక భోగి 2 భోగి సరిపోతుందిలే, ఓడిపోతుంది 50-50 మంది అనుకుంటే ట్రైన్ మొత్తం మాడాల్సి వచ్చింది ఇప్పుడు వీళ్ళకి, అలాంటి పరిస్థితి వచ్చింది. ఇంకోసారి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో 2 చోట్ల ఓడిపోయినారు, పార్టీ లేదు గెలవనప్పుడు, ఈరోజు చూసారా 100కి 100% గెలిచినాం, ప్రజల విజయం ఇది. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చివరగా ఈ జిల్లాలో ఇంకా మా నాయకుడి గురించి మాట్లాడే ఒక ఆయన ఉంది, మా అవ్వ, ఆయన గురించి మాట్లాడవద్దు బాగోలేదు కదా, ఆమె కూడా భారీ మెజార్టీతో గెలిచింది, ఓడిపోయింది అనుకుంటా, గెలిచి ఓడింది అనుకుంటా, 47,000, 46,000 ఆయమ మొన్నటి రోజు తిరుమలకు వచ్చింది, అప్పుడే అనుకున్నాం ఆయన జగన్ గెలుస్తాడు అర్థమే మేమందరికీ బాయికి భారీగా గెలుస్తాడు అనేసి, ఐపీఎల్ గెలుస్తామనింది జాతకాలు చెప్పింది ఈ మధ్య ఆయమ, ఆయన చెప్పింది ఆయమ తిరుపతిలో ఉన్న నాయకుడు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి టీటీడీ నిధులు 20 కోట్లు 30 కోట్లు కాజేసేసారు స్థలాల రూపంలో నగరిలో, ఆ పాపాలు చేసి దేవుడి డబ్బులు తినేసి దేవుడి పేరు చెప్పి నువ్వు మీ అన్న మోసాలు చేసి చివరిగా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి క్షమాపణ చెప్పి వచ్చింది మనబై, స్వామికి క్షమించు నేను తా బాగా తినేసాను డబ్బులు, ఈ ఒక్కసారి గెలిపిస్తే ఇంకా ఒక తినేస్తాను, ఎవరు ఉండిలో డబ్బేస్తాం వెంకటేశ్వర స్వామికి, ఆయన ఎత్తుకుని వచ్చేసింది, ఆమెకు శిక్షలు అయ్యాడు తెలుసా, మొన్నే 24 గంటల 48 గంటల ముందు చెప్పిళ్ళింది జగన్ అన్న సీఎం అని, మాకు అప్పుడే తెలుసు భారీగా గెలుస్తారు రైన, ఆయన చెప్పిందంటే కొండపైకి వచ్చి రాజకీయాలు మాట్లాడి బా ప్రశాంతం మా తిరుమల ఇంకా చూసే పని అటకట్టీరు కొండకు రాదు పాప వ్యాపారస్తులతో ఏమాత్రం తెలియదు అన్న, కొంచెం భక్తులు జాగ్రత్త పడాలి, ఈ తమిళనాడు కర్ణాటక ఢిల్లీలో భక్తులు ఉన్నారు ఆమెకి ఫ్యాన్స్, ఈ కొండ దర్శనానికి ఇచ్చేవాళ్ళు బాగా ఆల్రెడీ 1 లక్షల్లో పేమెంట్ ఇచ్చేసుంటారు అంటారు, ఇప్పుడు వాళ్ళ టికెట్ లేవు, ఎటు ఎమ్మెల్యే కూడా కాదేమో, మంత్రి కూడా లేదు, ఇంకా ఇంకా మా ప్రభుత్వం మేము టోల్ గేట్ కూడా దాటిని మొహం ఆడమే లేదు, ఫోటో పెట్టేస్తాం దొంగలు ఉన్నారు జాగ్రత్త వల్ల మరి రాని కదా, ఏమంటే ఫ్రీ దర్శనం పోవచ్చు 300 రూపాయలు టికెట్ వేసుకుని ఆన్లైన్లో దొరికితే. జనసేన పార్టీ పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, మళ్ళీ మళ్ళీ కలుస్తాం, జై హింద్ జై జన్.